नमस्ते नेनु मी डाक्टर सूरी रघुराम मोकाळ्ळ नोप्पुलु मोकाळ्ळ अरुगुदल समस्य सो ओकप्पुडु एक्कडो 50 लेदा 60 संवत्सराल वयसु वाळ्ळलो मोकाळ्ळ अरुगुदल अनेवि कनिपिस्तू उंटायि कानी ई मध्य कालंलो मनकि ओकप्पुडु 100 एळ्ळु बतिकेवारु इप्पुडु 60 एळ्ळु बतुकुतुन्नारु 100 एळ्ळु बतिके टाइम्लो सगं जीवितंलो अंटे 50 एळ्ळकि मोकाळ्ळ समस्यलु वच्चायि अनुकुंटे मनं 60 एळ्ळु बतुकुतुन्नां काबट्टि 30 एळ्ळकि स्टार्ट अयिपोतुन्नायि इंका चेप्पालंटे कोंतमंदि आडपिल्लल्लो 20-25 సంవత్సరాలకు కూడా మోకాళ్ళ అరుగుదల అనేది కనిపిస్తుంది. మోకాళ్ళ అరుగుదల అంటే వాస్తవంగా అక్కడ బోన్ అరిగిపోదు. బోన్ అరిగేంత వరకు వస్తే ఇంకా పేషెంట్ అసలు కనీసం లేచి నించలేడు. కానీ అరిగేది ఏంటి అంటే బోన్కి మధ్యలో బోన్ పైన ఉండే ఒక మెత్తటి కండరాలు కార్టిలేజ్ అనమాట. చూడడానికి ఇది ఒక వాషర్ లాగా ఉంటుంది. గట్టిగా కాకుండా అలానే మెత్తగా కాకుండా బోన్ పైన ఉంటుంది అనమాట. జాయింట్లో ఒక బోన్కి మధ్యలో రాపిడికి ఈ కార్టిలేజ్ అనేది మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ కార్టిలేజ్ మధ్యలో ఒక రకమైన లిక్విడ్ ఉంటుంది, దీన్నే జిగురు జిగురు అంటూ ఉంటారు. అది సైనోవియల్ ఫ్లూయిడ్, ఒక లిక్విడ్ అనమాట, గ్రీజ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ కార్టిలేజ్ ఆ గ్రీజ్ లాగా పనిచేసే ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ కలిపి మన జాయింట్ అనేది ఫ్రీగా కదలడానికి సాయం చేస్తూ ఉంటుంది. కానీ అనేక కారణాల వల్ల, ఉదాహరణకి బరువు వల్ల కావచ్చు, వాళ్ళ వృత్తిపరంగా చేసే పనుల వల్ల కావచ్చు, లేదు ఎక్కువగా ఈ ఎక్సర్సైజ్ శృతి మించి చేయడం. మా పేషెంట్లు కొంతమంది ఉంటారు, బాబు నువ్వు కొద్దిగా వాకింగ్ చేయమ్మా అంటే పాదయాత్రలు చేస్తూ ఉంటారు, 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రోజుకి. వీళ్ళు కొన్నిసార్లు మేము పేషెంట్కి గట్టిగా చెప్తాం కూడా, ఏదో ఒక జెండా పట్టుకుని తిరిగితే మనకి ఏదో పార్టీ టికెట్ కూడా వస్తుందేమో అని. సో అట్లాగా వీళ్ళు అతిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం, ఇంకా అనేక రకాల కారణాలు. ఉదాహరణకి ఆ ప్రాంతంలో శుద్ధ నీరు ఎక్కువగా ఉండడం, లేదు ఇంకేదైనా కారణం చేత వాళ్ళకి ఆ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవ్వడం. కారణం ఏదైనా కావచ్చు, కానీ మొత్తం మీద ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోయి ఎముక దగ్గరికి వచ్చి వాళ్ళు నడక అనేది కష్టమైపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కార్టిలేజ్ అనేది రిగ్రోత్ అవ్వాలి. రిగ్రోత్ అయితే పేషెంట్కి మళ్ళీ జాయింట్ అనేది పాత స్థితికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ కార్టిలేజ్ రావడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో కొల్లాజెన్ పెప్టైడ్ అని ఒక రకమైన ఆర్గానిక్ పదార్థాన్ని వాడడం బాగా పెరిగింది. కొల్లాజెన్ పెప్టైడ్ మీరు సాచెట్ల రూపంలో ఎలోపతి డాక్టర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు దీన్ని. సో ఈ కొల్లాజెన్ పెప్టైడ్ అనేది వెరీ ఎఫెక్టివ్ డ్రగ్. వాస్తవానికి ఈ కొల్లాజెన్ పెప్టైడ్ అనేది ఒక జంతువు నుంచి తీసిన పదార్థం, అది చాలా ఎఫెక్టివ్ డ్రగ్. ఈ జంతువు నుంచి తీసి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని శాచెట్ల రూపంలో మనం వాడాల్సిన అవసరం లేకుండా నేరుగా జంతువు నుంచే మనం తీసుకుంటే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది కదా. సో దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని ప్యాకెట్లోకి మార్చి చాలా ఖరీదు కూడా అది, ఆ కొల్లాజెన్ పెప్టైడ్ శాచెట్స్ అంతా మింగకుండా నేరుగా నాన్ వెజ్ తినేవాళ్ళు ఎలాగో మేక నుంచి వచ్చిన మాంసం తిన్నారు కాబట్టి అందులోంచి వచ్చే కార్టిలేజ్ను కూడా మీరు ఆహారంలో తీసుకోగలిగితే అసలు ట్రెమెండస్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగా మీరు తీసుకోవాలంటే నేరుగా ప్రత్యేకంగా ఏం చేయగలదు. మనకి పాయా పేరు మీరు వినే ఉంటారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ముస్లిం ఏరియాస్ ఉన్న చోట అయితే మీకు మరీ ఈజీగా ఈ పాయా అనే పేరు ఈ వినే ఉంటారు బహుశా మీరు. ఈ పాయా అనేది ఏం చేస్తారంటే మటన్ సూప్ లాంటిదే చూడడానికి, కానీ మటన్ సూప్ కాదు. మటన్ సూప్లో మేక యొక్క కండ వాడతారు, దాని మజిల్ యూజ్ చేస్తారు. కానీ పాయాలో వాటి కాళ్ళు వాడతారు, మేక కాళ్ళు. మేకలో దాదాపుగా సరి ప్రతి పాటిని యూజ్ చేస్తారు. అందులో మేక కాళ్ళని కొంత మాంస పదార్థాన్ని తీసుకొచ్చి దాంతో ప్రత్యేకంగా ఒక లిక్విడ్ లాంటి సూప్ లాంటివి తయారు చేస్తుంటారు, దాని పేరే పాయా. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా పాతబస్తీ ఏరియాలో మీకు అఫ్జల్గంజ్ దాటిన దగ్గర నుంచి లేదా ఇటువైపు మనకి పురాణాపులు దాటిన దగ్గర నుంచి ఈ సిటీలో కూడా వచ్చేసాయనుకోండి, దాదాపుగా అన్ని చోట్ల పొద్దున్న టైంలో పెద్ద పెద్ద ఈ బాండీస్లో ఈ పాయ ఉడకబెడుతూ కనిపిస్తూ ఉంటుంది. రోటీతో తింటారు, బన్తో తింటారు, బ్రెడ్తో తింటూ ఉంటారు. సో మరి ఈ పాయ మేక కాళ్ళ సూప్, ఆ పాయ తయారు చేసే ప్రాసెస్లో మేక కాళ్ళని వాళ్ళు వేసినప్పుడు బాగా ఉడికిస్తారు. దాన్ని ఉడికించే ప్రక్రియలో ఆ కార్టిలేజ్, మేక కార్టిలేజ్ ఏదైతే ఉందో దానికి మోకాళ్ళు ఉంటాయి కదా, ఆ మోకాళ్ళకు ఉండే కార్టిలేజ్ అనేది అది కరిగిపోయి సూప్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో సూప్ మనం తీసుకుంటే నేరుగా కార్టిలేజ్ పదార్థాన్ని మనం తీసుకోవచ్చు. సో కాబట్టి మీరు ఏ కొల్లాజెన్ పెప్టైడ్ వాడాల్సిన అవసరం లేకుండా, ప్రత్యేకంగా టాబ్లెట్లు గ్లూకోజామైన్ లాంటివి వాడాల్సిన అవసరం లేకుండా, మన శరీరంలో ఏదైతే భాగం మనకి లోపం ఏర్పడిందో అదే భాగాన్ని నేరుగా జంతువు నుంచి తీసుకుంటే అత్యంత స్పీడ్గా అత్యంత ఎఫెక్టివ్గా ఆ మన శరీరంలోని ఆ భాగం రిపేర్ అయ్యే అవకాశం ఉంది. ఏ భాగం అయితే డ్యామేజ్ అయిందో ఆ భాగం రిపేర్కి కావాల్సిన కీలకమైన ప్రోటీన్ని
మనం నేరుగా జంతువుల నుంచే తీసుకుంటుంటాం. శరీరం ప్రత్యేకంగా ప్రాసెస్ చేసుకుని దాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడదు. కాబట్టి రిజల్ట్ అనేది ఈవెన్ వీక్స్లో కూడా మన మోకాల నొప్పుల్లో చూడొచ్చు. కాకపోతే ఒక ఇబ్బంది ఏంటంటే ఈ పాయాతో ఇందులో ఫ్యాట్ కాంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. మేక కాళ్ళల్లో మూలుగు ఉంటుంది కదా, ఆ మూలుగు అనేది హైలీ ఫ్యాట్ కాంటెంట్ ఉండే పదార్థం. ఈ ప్రాసెస్ ఉడకబెట్టే ప్రాసెస్లో భాగంగా ఆ మూలుగు పార్ట్ కూడా కొంత దాంట్లోకి వచ్చేస్తుంది. సో పాయ అనేది రెగ్యులర్గా తినొద్దు, బట్ అట్లీస్ట్ ఒక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడేవాళ్ళు, అందులోనే ముఖ్యంగా గ్రేడ్ 3 గ్రేడ్ 4 మోకాళ్ళ నొప్పులు, తీవ్ర దశ మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు పాయ రెగ్యులర్గా తీసుకుంటే మీరు ప్రత్యేకంగా సప్లిమెంట్స్ ఏవి వాడాల్సిన అవసరం లేకుండా మోకాళ్ళ విషయంలో చక్కటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అనేక రకాల ఆహార పదార్థాలు మనకి మెడిసిన్ కంటే ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. హైదరాబాద్లో అయితే పెద్ద కష్టం కాదు, ఈవెన్ విజయవాడ ప్రాంతం లేదా విశాఖపట్నం ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఈ మటన్ షాప్స్ ఉంటాయో వాళ్ళని మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. లేదా ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ హలీం కానీ మరొకటో అమ్మే ప్లేసెస్లో ఈ పాయ అనేది చాలా ఈజీగా విరివిగా లభిస్తూ ఉంటుంది. మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే ఈ పాయ తెచ్చుకుని వాడుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఒక సర్టెన్ ఏజ్ దాటిన వాళ్ళు, 45 దాటిన వాళ్ళు, మహిళల్లో అయితే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు, వీళ్ళల్లో ఈ పాయ యూజ్ చేస్తే చాలా చక్కటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. నమస్తే.